విద్యార్థులందరికీ శుభాభినందనలు. నారాయణ లైవ్ క్లాసెస్ ద్వారా జరుగుతున్నటువంటి తరగతులన్నింటినీ కూడా అవగాహనతో నేర్చుకుంటూ నైపుణ్యాన్ని సాధిస్తున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ చిత్రగ్రీవం పదవ తరగతి పాఠ్యభాగంలో అసైన్మెంట్ 55 ఇచ్చినటువంటి అంశాలను పరిశీలిద్దాం. రండి, ఇక్కడ చూసినట్లయితే పక్షులు రెండు, ఒక తల్లి పక్షి, తండ్రి పక్షి అనుకోవచ్చు, తల్లి బిడ్డ అనుకోవచ్చు. అంటే ఈ పక్షుల జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ, అలాగే ఆ బిడ్డలను పెంచే క్రమంలో ఎటువంటి పద్ధతులను, ఎటువంటి బాధ్యతలను ఎవరెవరు తీసుకుంటారు, ఏమిటి అనే విషయాన్ని చాలా చక్కగా తెలియచేసేటటువంటి చిత్రం. ఇక తర్వాతి అంశంలో చూస్తే ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నారు. ఇక్కడ మనకి అంత ప్రేరణాబలం అంటే ఏమిటి, దీనివల్ల మనం ఏం చేయగలం. నానా, ఇది ఒక చక్కనైనటువంటి ప్రశ్న. సాధారణంగా మనకి 10 మందిలో మనం ఉన్నాం, అంటే ఇక్కడ 10 మందిలో మధ్యలో ఉన్నప్పుడు మధ్యలో మనం ఉన్నాం. అయితే అక్కడ ఒకనొక పని జరగవలసి ఉన్నప్పుడు ఆ పనిని ఎవరు చేయడం లేదు. ఆ పనిని చేయడానికి ఎవరు ముందుకు రానప్పుడు మనంతట మనం ముందుకు వెడతాం. అంటే ఏంటి ఇక్కడ, మనకు మనమే ప్రేరణ అవడం, మనకు మనమే స్ఫూర్తి అయ్యి ఆ పనిని పూర్తి చేయడంలో ముందడుగు వేయడం. అంటే ఇది ఒక పాజిటివ్ థింకింగ్ అంట. అంటే ఏంటి, సకారాత్మకమైన ఆలోచన. దీని ప్రకారం వెళ్ళినట్లయితే అంత ప్రేరణ సతహాగా లేకపోతే ఎవరు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తరగతి జరుగుతోంది కాబట్టి రావాలి, నేను నేర్చుకోవాలి అని మనకి మనకుగా మన మనస్సులో ఉంటే అప్పుడు మనం దాని మీద ఉండేటటువంటి శ్రద్ధ వేరు, నేర్చుకునే విధానం వేరు, తద్వారా మనకి అర్థమయ్యేటటువంటిది, అవగాహన అయ్యేది వేరు. అదే ఎవరో బలవంతంగా కూర్చోబెడితే అసలు ప్రయోజనమే శూన్యం. కాబట్టి అంత ప్రేరణ బలం అనేటటువంటిది చాలా చాలా విశేషమైనటువంటి బలాన్ని, అలాగే అభివృద్ధిని కూడా సాధించగలుగుతుంది. దానివల్ల మనం మన యొక్క జీవనాన్ని చాలా నైపుణ్యవంతంగా తీర్చిదిద్దుకోగలం. అంటే మనంతట మనకి సంకల్పం అనేది అదే కలుగుతుంది. ఎలాగ, అంత ప్రేరణ వల్లనే సంకల్పం కలుగుతుంది. కాబట్టి మనం ఎవరినో చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ప్రేరణ పొందాలి అనే దానికన్నా నీకు నువ్వే ప్రేరణ అవ్వచ్చు, దానినే అంత ప్రేరణ అనే మాట అంటాము. ఇక తర్వాతి అంశంలో చూసినట్లయితే పావురాల గురించి ఆశ్చర్యం కలిగించే విషయాన్ని తెలుసుకున్నారు కదా, అట్లే మిగతా పక్షుల్లో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమున్నాయి అన్నారు. ఇక్కడ చూడండి, మనకు చక్కనైనటువంటి పావురాలు పక్షుల యొక్క గుంపును ఇవ్వడం జరిగింది. ఇందులో మిగతా పక్షుల్లో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమున్నాయి అన్నారు. నానా, పక్షి జాతులను ఇంకొకటి తీసుకుందాం. ఉదాహరణకి కాకి గురించి తీసుకుంటే కనుక తీక్ష్ణమైనటువంటి దృష్టి, తీక్ష్ణమైన దృష్టి. రెండవది సమయానికి ఆహారమును సంగ్రహించడం. మూడవది అలాగే ప్రమాదం లేకుండా జాగ్రత్తగా ఉండడం. అంటే ఏంటి, ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తతతో ఉండడం, అప్రమత్తంగా ఉండడం. అలాగే సమయానికి పనిని చేయడం. అంటే ఏంటి, ఇప్పుడు అది తెల్లవారుజామున కోడి కూస్తుంది అని అంటారు, కానీ దానితో పాటు కాకి కూడా కూస్తుంది. అంటే ఇక్కడ కాకి కూయడం మనం అరుస్తుంది అని అంటాం వాస్తవానికి, ఎందుకంటే మధురంగా ఉండదు కాబట్టి అని. కానీ దాని యొక్క లక్షణం ఏమిటి అంటే ఉషోదయ కాలం అయింది కాబట్టి మేలు
కోల్పడం అనేది దాని భాగంగా అది చేస్తుంది. ఆ విధంగా కాకి యొక్క జీవన విధానంలో అదొక విశేషమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నది అనేది మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రమాదాలు ఇవన్నీ కూడా అలాగే ఏదైనా ఒక అవసరం వచ్చింది, ఇబ్బంది కలిగింది అని అంటే వాటి యొక్క గుంపు మొత్తం ఆ కాకి జాతి మొత్తం ఒక దగ్గరికి చేరుతుంది, సంఘటితాన్ని తెలియచేస్తాయి. ఇది వాటి జీవనంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రతిభ నైపుణ్యము జీవన విధానంగా మనం చెప్పవచ్చు. ఇక తర్వాత అంశంలో ఈ క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా సరైన సమాధానంలో గుర్తించండి అన్నారు. నేడు ఆచారాలు సంప్రదాయాలు పాటించడం కద్దు, గీత గీసిన దానికి అర్థం ఏది? కద్దు అని అంటే చాలా తక్కువ, అంటే ఎక్కడో కొన్ని చోట్ల జరుగుతున్నాయి అనేటటువంటి అర్థంలో చెప్తున్నాను. పసిపాప ఆనందానికి అవధులు లేవు, గీత గీసిన దానికి అర్థం ఏది? అవధి, అవధులు అని అంటే ఇక్కడ నవ్వులు బాధలు కన్నీళ్లు హద్దులు అర్థం అడిగారు అన్న హద్దులు. అవధి అంటే హద్దు పరిమితి అని మనం చెప్పవచ్చు. ఇక తర్వాత అంశంలో చూస్తే కొండల వంటి మేడలు కలది. ఇక్కడ చూడండి, నగైహి రాజతే ఇత్యత్ర అని సంస్కృతంలో ఉంటుంది. నగము అంటే కొండ పర్వతము అని అర్థం. కాబట్టి కొండ విశేషమైనటువంటి కొండల వంటి మేడలు అంటే మిద్దెలు కలిగినటువంటిది అని అర్థం. దానితో భాషిల్లు నది రాజుల్లు నది. కాబట్టి ఇక్కడ కొండల వంటి మేడలు కలది అంటే నగరం అని విత్పత్తి అర్థానికి పదం మనం చెప్పవచ్చు. ఇక తర్వాత పిట్టలు గింజలు తిని జీవిస్తాయి, గింజ అనే దానికి పర్యాయ పదాలు అడిగారు. చూడండి, గింజ మొక్క చెట్టు విత్తనం బీజం భుజం ఆకు భుజం ఆకు పువ్వు పండు. విత్తనం బీజం అనేటటువంటిది దీనికి మనకి సమాధానంగా చెప్పవచ్చు. ఇక తర్వాత అంశంలో చూసినట్లయితే ఎవరి పాలు వారు అనుభవించాలి. ఇక్కడ పాలు అనే అర్థంలో ఏమన్నారు చూడండి, గీత గీసిన నానార్థాలు. సాధారణంగా పాలు అంటే మనం తాగేవి అనే అర్థం తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరి పాలు వారు పని చేయాలి అనే మాట కూడా ఉంది, అంటే ఏంటి ఎవరి భాగం వారు చేయాలి. అలాగా చూసినట్లయితే క్షీరము భాగము అనేటటువంటిది మనకి సమాధానంగా తెలుస్తూ ఉన్నది. ఇక తర్వాత అందరికీ ప్రాణము అంటే తీపి ఎక్కువ. చూడండి, గీత గీసిన దానికి వికృతి పదం ఏది అన్నారు? ప్రాణము వికృతి, ప్రయాణము ప్రమాణము పానము పయనము. ఇక్కడ ప్రాణము పానము, పానం బాగుంటే చాలే అని యాసలో మనకి వినబడుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనకి వికృతి పదం. ప్రాణము అంటే పానము, ఆప్షన్ సి మనకి సమాధానంగా తెలుస్తూ ఉంది. ఈ విధంగా ఇచ్చినటువంటి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి అందరూ కూడా చక్కని దస్తూరితో అక్షర దోషాలు వాక్య దోషాలు లేకుండా రాసి నైపుణ్యాన్ని సాధించండి. ధన్యవాదాలు.